సంగారెడ్డి జిల్లా పటన్ చెరువు లగ్దారం గ్రామంలో దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కొని స్థానిక మాజీ సర్పంచులు పంచాయతీ భవన నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో దళిత బాధితులు తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మరొక చోట భూమిని ఇవ్వకుండా, ఉపాధి కల్పించకుండా గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక సర్పంచులు మోసం చేసి భూములను లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాలను లాక్కుంటూ గ్రామ సర్పంచ్ సువర్ణ మాణిక్యరెడ్డి దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధిత దళితులు వాపోయారు. జిల్లా అధికార యంత్రం తమకు న్యాయం చేయాలని బాధిత దళితులు కోరుతున్నారు. పెద్దలకు తెలియజేయడం ఏమనగా, బలవంతంగా పట్టభూమి మాది, దీంట్లో కొట్లానేమో పోరానేమో సర్పంచ్ మాణిక్యరెడ్డి బలవంతంగా మమ్మల్ని గేట్ బయటకు నూకేసిండు. దళితం అంటారు, మీది ఏమున్నది ఇక్కడ, మేము పని చేపించుకుంటాము, జరిపించుకుంటాము, ఎక్కడ దిక్కున చోట తెప్పించుకోండి, చేసుకోండి అని చెప్పిండు. సిఐసార్కు చెప్పినాము, సిఐసార్ దగ్గరకు వస్తే సిఐసార్ మీరు కొన్నుండి కొన్ని అంటే కలెక్టర్ మీద కేసు అయింది సార్ అంటారు. మేము చెప్పినాము, అయినా సరే మీరు దాంట్లోకి వెళ్ళకండి అంటారని చెప్పిండు. సరే అంటారు, మేము వెళ్ళలేము. అయినా దౌర్జన్యంగా బలవంతంగా మా పట్టభూములలో వచ్చి ఇవాళ జేసీతో గుంతలు తీస్తున్నారు. ఇదే జేసీతో గుంతలు తీస్తున్నారు, తీయండి. ఓకే, మా భూమి మేము ఎట్లా దక్కించుకోవాలి? మేము పారాలు గొడవ కొట్టుకున్న అయినా మేము మా భూమిని మేము దక్కించుకుంటాము. మేము సచ్చేదాకా దీంట్లోకి వెళ్ళి కలం. మేము ఈ మేము జాగా ఇడవము, మేము సావనన్న వస్తాం కానీ జాగా మాత్రం ఇడవము. ఏదో కేసీఆర్ ప్రభుత్వం అంటారు, రైతులకు అది ఇస్తున్నాము, ఏది ఇస్తున్నాము, రైతు రుణాలు ఇస్తున్నాము, రైతు మాఫీ ఇస్తున్నాము, రుణమాఫీ ఇస్తున్నామా అని చెప్తున్నాం. మాది పట్టభూములు ఎందుకు గుంజుకుంటున్నారు? మీ గవర్నమెంట్ స్థలాలలో కట్టుకోండి, దాంట్లో కట్టుకోండి. మేము ఎంఆర్ఓ, మేము సర్పంచ్కి చెప్పేది ఏంటిదంటే, లగ్దారం గ్రామ పంచాయతీ మాణిక్యరెడ్డికి ఎంఆర్ఓ నుండి లెటర్ తెచ్చుకో, తెచ్చుకొని మీది భూమి అంటే కట్టుకో, ఎంఆర్ఓ నుండి లెటర్ తెచ్చుకొని దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి నూకేసి ఎస్సీల మాట అని చెప్పి, మరి ఇంత నిర్లక్ష్యంగా ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచ్ ఒక్కరు కూడా రాకుండా, ఒక ఎంపీటీసీ వీళ్ళు ఎవ్వరు రాకుండా కూడా దొంగతనంగా గుంతలు తీపిచ్చి జేసీతో తీపిస్తున్నారు. ఓఆర్సీ కొట్టేపిస్తాము అని అంటున్నారు. 30 ఏళ్ళలో ఓఆర్సీ కొట్టేపిస్తాం అంటున్నారు. సరే, కొట్టేపిస్తా అంటే ఇంతకుముందు 200 సంవత్సరాలు మా ఎస్సీలము పక్కనే ఉన్నాము, 2 ఎకరాల్లో కబ్జా మీద ఉన్నాము. ఆ జాగా ఎంఆర్ఓ అని తీసుకొని రైతు వేదిక పక్కటి వనకు తీసుకున్నాడు. 200 సంవత్సరాలు ఉన్న జాగా తీసుకొని ఆయన రైతు వేదిక పక్కటి వనకు తీసుకున్నప్పుడు 30 సంవత్సరాల గ్రామ పంచాయతీ ఉన్నది. కానీ అలాంటప్పుడు గ్రామ పంచాయతీ అని ఇక్కడ కూడా మెడిసిన్ చేయలేరు. ఇది పట్టనే ఉంది కాబట్టి దీని మీద కేసేసుకోండి, మీది మీరు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని తీసుకోమని చెప్పారు. అందువల్లనే మేము దీని మీద కేసు వేసినాము. ఆ కేసు కూడా పెద్ద మనుషుల మీద వేసినాము, జిల్లా కలెక్టర్ మీద, ఆర్డీఓ మీద, ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మీద 5 మంది పెద్ద మనుషుల మీద కేసు అయ్యింది. కేసు అయిన తర్వాత దీని మీదకి ఎవరు రాలేరు. విలేజ్ సర్పంచ్ దౌర్జన్యంగా ఇంతమంది మీద కేసు ఉన్నా కానీ సర్పంచ్ సువర్ణ మాణిక్యరెడ్డి ఏం బీక్తారు, ఏం చేస్తారు అని దౌర్జన్యంగా మీదకి వచ్చేసి బలవంతంగా మొన్న పోయకండి, ముగ్గు పోయకండి సార్, పటేల ముగ్గు పోయకండి బాగుంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ మీద కేసు ఉంది, రెవెన్యూ ఇచ్చింది రెవెన్యూ అధికారులు. నేను వాళ్ళతో నేను అడుక్కుంటాను, నేను వాళ్ళతో బతిమలాడతాను. నేను ఎస్సీ ఉన్నాను, నాకు జాగలేదు, కట్టుకోవడానికి ఇల్లు లేదు, మాకు జాగలు లేవు, మాకు బతకడానికి ఇచ్చిన జాగాలు. ఓఆర్సీ కూడా వచ్చింది, పట్ట అయింది, ఇప్పుడు కూడా మాకు ఆన్లైన్ ఉంది. నేను మేము మాట్లాడుకుంటాం, కలెక్టర్ సార్తో బతిమలాడతాను, ఎంఆర్ఓతో కూడా బతిమలాడుకొని మా ల్యాండ్ మేము తీసుకుంటాము, లేదంటే ఏదైనా ప్రయత్నం చేసుకుంటాము. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు పటేల్ అని చెప్పినా కానీ ఆ మాణిక్యరెడ్డి ఎవరండా చూసుకున్నాడో ఏం చేశారో నాకు తెలియదు. కానీ బలవంతంగా అక్రమంగా ఈరోజు ముగ్గు పోసిర్రు. ముగ్గు పోసినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా రాలేరు, ఎమ్మెల్యే గారు రాలేరు, ఊర్లో సర్పంచ్ రాలేరు, ఊర్లో పెద్ద మనుషులు ఒక నెంబర్ కూడా రాలేరు. 12 మంది నెంబర్లు, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ ఎవరు కూడా లేరు. ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళే లేరు అసలు. ఏమన్నా